श्री शिवानंद गुरुभ्यो नमः, श्री आंजनेय परब्रह्मणे नमः। आत्मस्वरूपुलु आत्म बंधुवुलैन अंदर की नमस्कार। నిన్న మనం విచారణ చేస్తూ పసిప్రాయంలోని మనసు గురించి, ఆ మనసు ఎట్లా ఉంటే దాన్ని పరమాత్మ అన్నారు పెద్దలు, అట్లా కొన్ని ఉదాహరణలు భగవాన్ని కృష్ణమూర్తి గారిని మాట్లాడుకున్నాం. ఈ రోజున మరొక విచారణ చేద్దాం. మనమందరం కూడా అబ్సల్యూట్ ట్రూత్ గురించే మాట్లాడుతుంటాం, సరే అది పక్కన పెడితే ఆత్మ ఉనికి, ధ్యానము, అట్లానే ఇవి మెయిన్ పదాలు. లేకపోతే అడ్డొచ్చేది అహంకారము, మనసు అని వాడుతున్నాం. దీని గురించి కొంతగా మనం జాగ్రత్తగా విచారణ చేయాల్సిన ఉంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. నేనెవరు ప్రశ్న, నేనెవరు ప్రశ్నలో ప్రశ్న నేనెవరు అంటంలోనే నేను కనుగొనవలసింది ఏదో ఉందని ఉంది. అందులో నేనెవరు అంటంలోనే కనుక్కోవలసి ఉంది అని ఉంది కదా, ఆ ప్రశ్న లక్షణం అది. ఇకపోతే నాకు ధ్యానానుభూతి కావాలి, నాకు మరణానుభూతి కావాలి, అసలు మరణానుభూతే రావాలి అసలు, అట్లానే నాకు ఆత్మానుభవం కావాలి. ఈ మాటలు మాట్లాడుతున్నాం. అయితే పోయినసారి కొన్ని చెప్పుకున్నాను, ఇప్పుడు ఉదాహరణకి నేనెవరు అన్న ప్రశ్న ఉంది. నేనెవరు అన్న ప్రశ్నలో ఎవరు అంటంలో వేరే ఏదో ఉంది అని. ఇక్కడ అతి సూక్ష్మంగా పెద్దలు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రశ్నిస్తున్నవాడే నువ్వు వెతుకుతున్నవాడు, ఇది సమాధానం. ప్రశ్నిస్తున్నవాడే ఎట్లా, మనసు ప్రశ్నిస్తుంది, మనసే సమాధానం. ప్రశ్న పోతే మిగిలేది మనసు. సరే ఇది ఒకటి. ఇది కాక మనం పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళం అయ్యాం, అంతా బాగానే ఉంది, ఎంతోమందితో సహజీవనం చేస్తున్నాం, పశుపక్షాదులతో కూడా సహజీవనం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మదర్శనం పొందాలి అని నేను అంటున్నాను. అసలు సాధ్యమా అది, ఆత్మదర్శనం అన్నది సాధ్యమా అంటే, మీరు నా మాట వింటున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, బాగుంది. అంటే మీరు వేరు, నేను వేరు, చూడటం ఉంది, ఇది ఉంది, ఇట్లానే ఆత్మను కూడా చూడాలనా, అంతే కదా. నాకు ఆత్మానుభవం కావాలి అనే మాటకు అర్థం ఏంటంటే, ఆత్మానుభవం కూడా ఇటువంటిదేనా, మీరు నన్ను చూస్తున్నట్టుగా, మీరు నా మాట వింటున్నట్టుగా అట్లానే ఆత్మానుభవం అవుతుందా. అంటే ఈ వ్యక్తిత్వంతో, ఈ శరీరంతో చూద్దామనే, ఈ శరీరంతో, ఈ కళ్ళతో ఆత్మను చూద్దామనే, లేదా ఈ వ్యక్తిత్వంతో ఉన్న ఈ అహంతో ఆత్మానుభవాన్ని చూస్తూ సంతోషపడాలి, ఎక్స్పీరియన్స్ అంటే నేను అనుభవం పొందాలనే ఉందా. ఉంటే అట్లా సాధ్యమేనా, ఇప్పటి వరకు ఎవరికన్నా సాధ్యమైందా? మామూలు విషయాల్లో మనం ఆలోచించుకుందాం. అసలు ఆత్మానుభవం జరిగినప్పుడు ఏం జరుగుతుంది తెలియాలి అసలు మనకు. ఆత్మానుభవం అయిన వాళ్ళకి ఆత్మానుభవం సమయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రశ్న ఏమిటి, నాకు ఆత్మానుభవం అవుతుందా, ఇది ప్రశ్న. అవుతుంది అంటే అర్థం ఏంటి, నేను ఆత్మానుభవాన్ని పొందుతాను, పొందుతున్నాను. పొందుతున్నాను అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టుగా అన్న విషయం చూసేటట్టయితే, ఆత్మానుభవాన్ని నేను చూడటం అనేది ఆత్మానుభవం కాదు.
ఆత్మానుభవంలో ఏముంటుంది అంటే చూడటం ఉండదు, అవటమే ఉంటుంది. అవ్వటానికి చూడటానికి తేడా ఏమిటి? అవ్వటానిలో చూసేవాళ్ళు లేడు, నేను లేదు, నేననే ఈ వ్యక్తిత్వం కానీ ఈ దేహం కానీ ఉండదు. అక్కడేం ఉండదు, చూడటం అనే ఉండదు. అరే చూడటం అనేది లేకపోతే అనుభవం ఎట్లా అంటాం? అవ్వటాన్ని గుర్తుపట్టి తర్వాత నువ్వు వ్యక్తం చేయటమే తప్పితే అక్కడ చూసి అక్కడ చెప్పేవాడు ఎవరు లేరు. ఒకవేళ అక్కడ చూసి అక్కడ చెప్పేటట్టయితే నీ ఆత్మీయులకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీకు ఇష్టమైన వాళ్ళకి నీకు నువ్వే ఓ ఇదే కదా ఆత్మానుభవం అని అనుకోవాలి. దీనికి అతి దగ్గరి ఉదాహరణ నిద్ర. నిద్ర పట్టట్లేదు నాకు, భార్యతో చెప్పాడు నాకు నిద్ర పట్టట్లేదండి. సరే పడుతుందిలేండి పడుకోండి అంది. నిద్ర పట్టింది, పట్టాక మరి చెప్పాలి కదా భార్యకి నాకు పట్టింది అని. నాకు నిద్ర పట్టింది అని చెప్పాలిగా, అడిగాడుగా నాకు నిద్ర పట్టలేదని అడిగాడు, పట్టింది పట్టాక చెప్పాలిగా. నిద్ర అంటేనే ఇది పోవటం. చెప్పాలనేవాడు, నిద్రని చూసేవాడు, నిద్రకి విడిగా ఉన్నవాడు చెప్పాలి. సాధ్యమా? సింపుల్ ఎగ్జాంపుల్, నిద్ర లేచాక చెబుతాడు, నువ్వు చెప్పావు కదా నిద్ర బాగా పట్టిందని చెప్పొచ్చు. లేదా తనే అనుకోవచ్చు మంచి నిద్ర పట్టిందని అనుకోవచ్చు. అంటే దీని ఈ ఈ ఎగ్జాంపుల్లో మనకు తెలిసింది ఏమిటంటే నిద్రే తానైపోయాడు. నిద్ర తానయ్యాడు అంటే అర్థం ఏమిటంటే మళ్ళా విడిగా గమనించటం అనే ఒక ప్రక్రియ లేదు. అసలు గమనించే ప్రక్రియ లేదు, గమనించే ప్రక్రియే కాదు, అసలు గమనించడం అజ్ఞానం అండి. ఎట్లా? ఉదాహరణకి మళ్ళీ ఇంకో ఉదాహరణ తీసుకుందాం. నిద్రది క్లియర్గా ఉంది, క్లియర్గా ఉంది కదా. నిద్రలో నేను లేను, నాకు తెలియదు అంటున్నాడు. నాకు తెలియదు అనేవాడు ఉన్నాడు అక్కడ? నాకు నిద్ర ఎట్లుందో నాకు తెలియదు అని నేను అంటున్నా. ఇప్పుడు నిద్రలో కూడా ఇటువంటి వాడు ఉండాలి కదా, మరి తెలియదు అనేవాడు, తెలియాలనేవాడు, తెలుసుకునేవాడు ఉండాలి కదా. ఇది ఒక ప్రక్రియ అండి, ఇక వ్యక్తి కాదు, ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఉంది అక్కడ, తెలుసుకునే ప్రక్రియ, తెలియజేసే ప్రక్రియ, అనుభవిస్తున్నాను అనే ఒక ప్రక్రియ. ఇటువంటి ప్రక్రియ ఉందా? లేదు. దానికి నిద్ర అని పేరు, దానికి ఆనందం అని పేరు, దానికి శాంతి అని పేరు, దానికి ఆత్మదర్శనం అని కూడా పేరు. సరే ఇట్లా ఉంచండి, మనం ఇంత వాళ్ళమయ్యాం ఏమండి, మనందరం ఆరోగ్యవంతులమే. సరే అనారోగ్యాన్ని అట్లా పక్కన పెడదాం ప్రస్తుతానికి, ఆరోగ్యవంతుండి నేను. ఎప్పుడన్నా నా ఆరోగ్యాన్ని నేను చూసుకున్నానా, ఆరోగ్యంగా ఉన్నానా? అడుగుతున్నారు బాగున్నారా అని, బాగున్నానని చెబుతున్నాడు. అనారోగ్యాన్ని చూస్తున్నాం కదా, అనారోగ్యాన్ని. నా కాలుకు పుండయింది, నా పుండును చూస్తున్నా అనారోగ్యం అని నేను అంటున్నాను. నేను బాగానే ఉంది చెబుతున్నాను నేను, ఎందుకంటే ఈ పుండును అనుభవిస్తున్నాను. పుండు వచ్చింది కాబట్టి, వచ్చింది ఇది, అంతకుముందు పుండు లేదు, వచ్చింది కాబట్టి అనారోగ్యం ఉంటున్నాను. ఏదో రుగ్మత, ఏదో ఒక బాధ, ఏ బాధనా కానివ్వండి, ఇది వచ్చింది ఏమండి, ఇది చెబుతున్నాను నేను, ఇది చెబుతున్నాను నేను. నా ఆరోగ్యం గురించి ఎప్పుడన్నా తలపోసానా? భయపడటం కాదు, నాకు ఎప్పుడు ఏమవుతుందో, అప్పుడవుతుందో, ఇప్పుడవుతుందో, అటువంటిది కాదు. ఎప్పుడన్నా నేను నా ఆరోగ్యాన్ని గమనించానా, గమనించి తెలుసుకోగలిగానా, ఆరోగ్యంగానే ఉన్నానా? ఆరోగ్యం అంటే ఏంటి కాబట్టి, ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటి? అనారోగ్యం కాకపోవటం అన్నారు, ఆరోగ్యం అంటే ఏంటి? సహజం కూడా కాదు, దానికి పేరు పెట్టద్దు. అది సహజము ఆరోగ్యము, అది ఆత్మ యొక్క లక్షణము, ఉనికి యొక్క లక్షణము, ధ్యానం యొక్క లక్షణం, ఈ పేరు లేవద్దు. ఎప్పుడన్నా మీ ఆరోగ్యాన్ని మీరు భిన్నమై ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా? అదే ఆరోగ్యం అంటే. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చూసేవాడు ఎవడు లేడు, ఆరోగ్యంగానే ఉన్నాడు అంతే. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాన్ని చూస్తున్నాడు. అర్థమవుతుందండి? అంటే మీరు ఏది అయి ఉన్నారో దాన్ని చూడటం అనేది కుదరదు, అయిపోవటమే. అయిపోవటం కూడా కాదు, అయి ఉన్నారో కూడా కాదు.
మీరు అడిగితే నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను చెబుతున్నాను, కానీ నేను చెబుతున్నాను అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను తపస్సు చేస్తున్నానా, మననం చేస్తున్నానా, మంత్రం చేస్తున్నానా, ఏం చేస్తున్నాను నేను? ఆరోగ్యము తాను నిద్రలాగా వేరు కాదు. ఆరోగ్యంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి స్పృహ కూడా లేదు, అది ధ్యానం అని పేరు. ఆరోగ్యం నాకుంది, ఆరోగ్యంగా ఉన్నాను అన్న స్పృహ అంటే ఆరోగ్యాన్ని గురించి ఆరోగ్యంగా అంటే మనసు పెట్టడం అనే ప్రక్రియ చాలా సహజంగా లేదు ఎవరికి. పిల్లవాడు ఆడుకునేసేపు ఆడుకుంటున్నాడు, దెబ్బ తగిలితే ఏడుస్తున్నాడు, వచ్చి చూస్తున్నాడు, కంప్లైంట్ ఏంటంటే దెబ్బ తగిలింది అని. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కంప్లైంట్ ఏమన్నా ఉందా? పోనీ అసెస్మెంట్ ఏమన్నా ఉందా? ప్రూఫ్ ఏమన్నా ఉందా? పోనీ అక్కడ ఆరోగ్యాన్ని విడిగా చూసేవాడు ఎవరన్నా ఉన్నాడా? కాదు. ఆరోగ్యమే తాను. అంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉన్నదానికి ఎక్స్పీరియన్స్కి, ఎక్స్పీరియన్స్ అనే మాట మనం వాడుతున్నామంటే రెండు ఉండాలి, అనుభవం ఒకటి, అనుభవించేవాడు ఒకటి. ఎక్స్పీరియన్స్ మీరు ఏదన్నా చెప్పండి, స్వీట్ తిన్నా, అన్నం తిన్నా, ఇవన్నీ చెబుతున్నాం మనం. ఏ అనుభవానికైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాడు జ్ఞాపకం వల్ల అందాం, అదే వదిలిపెట్టండి. ఇప్పుడు ఆరోగ్యం ఎక్స్పీరియన్సా కాదా? అనారోగ్యం ఎక్స్పీరియన్స్ అంటున్నాం కదా మనం, జబ్బు, జబ్బుని అనుభవం అంటున్నాం. ఆరోగ్యాన్ని అనుభవం అంటున్నారా? ఎందుకని? లేదు, విడిగా లేదు కాబట్టే నువ్వు అసలు గమనించట్లేదు. విడిగా లేనప్పుడే, విడిగా ఉన్నప్పుడు కదా నువ్వు గమనిస్తావు. నువ్వుగా అయిందాన్ని నువ్వు ఎప్పుడు గమనించవు, అసలు గమనించవు. ఇప్పుడు నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం అని పేరు ఉండదు, అనారోగ్యానికి పేరు పెడతావు. ఆరోగ్యానికి పేరే లేదు, కానీ అనుభవం కూడా లేదు. విడిగా లేదు కాబట్టి, విడిగా లేదు కాబట్టి అనుభవం అనే మాట. అందుకనే అనుభవము అనే మాటకు అర్థం ఏంటంటే ఒకటి అయిపోవటమే, కానీ గమనించి అనుభూతి పొందటం అనే ప్రక్రియ లేదు ఆరోగ్యంలో. మానసిక ఆరోగ్యంలో, మానసిక స్వస్థతలో కదా. ధ్యానంలో కూడా నా జబ్బుని చూసినట్టుగా, ఒక వస్తువును చూసినట్టుగా, ఒక ప్రపంచాన్ని చూసినట్టుగా ఉండదు. నేను నా ఆరోగ్యాన్ని గమనిస్తున్నాను అంటే అనారోగ్యంగా ఉన్నాను అని చెప్పక్కర్లేదు. నేను ఒకవేళ ధ్యానం కానీ శాంతి కానీ నాకుంటే ప్రత్యేకంగా ఇక చెప్పటానికి లేదు. అక్కడ నేను లేదు. నేనంటే అర్థం ఏంటి అంటే దాన్ని గుర్తుపట్టి వ్యక్తం చేసే ఒక ప్రక్రియ లేదు అసలు. మీరు కూర్చున్నారు బాసిపెట్లు వేసుకొని, ఏమీ లేదు. కానీ ఒక గంట రెండు గంటల తర్వాత తిమ్మిరి వచ్చాక దాన్ని గుర్తుపడుతున్నారు, దీన్ని అనుభవం అన్నారు. దానికి ఏ పేరు లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అనేది ఏంటంటే, అతి సహజంగా మనం మర్చిపోయిన విషయాన్ని ఏమిటి అంటే, ఆత్మదర్శనమైనప్పుడు ఎట్లా ఉంటుంది? ఆత్మదర్శనమైనప్పుడు ఏముంటుంది అంటే, గమనించేవాడు కానీ గమనింపబడే వస్తువు కానీ ఏది ఉండదు, అదే ఉంటుంది. అది ఉంది అంటే ఇక నేను లేదు కదండి. అంటే దీని అర్థం ఏంటి? ఒకటి, నేను దాన్ని సంపాదించలేను అన్న ఒక విషయం. లేదు, ఒకవేళ ఉన్న ఈ నేను అని ఇప్పుడుండే ఆరాటమో తొందరో ఒక అనుమానమో ఒక ప్రశ్నో ఓ సాధకుడో లేడు. ఆరోగ్యాన్ని గురించి చెప్పేవాడు సాధకుడా, ఆరోగ్యాన్ని గురించి చెప్పేవాడు జ్ఞాన, ఆరోగ్యాన్ని గురించి చెప్పలేనివాడు అజ్ఞాన. చెప్పండి, ఈ ధ్యానం ఎటువంటిది అంటే, ఈ ప్రక్రియ లేదు, ఇట్లాంటి ప్రక్రియ అక్కడ లేదు. ఇట్లాంటి ప్రక్రియ ఇక్కడ నా సహజ స్థితి, నా ఉనికి, నా ఆత్మ, దైవము, ఈ పేర్లొద్దు.
ఇవి కాదు అసలు కావాల్సి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది లైఫ్లో ఒక అనుభవం కాదు, అది సహజం అని అందాం ప్రస్తుతానికి. సహజం అని ఊరికే వాడవలసి వస్తుంది, సహజం కూడా కాదు, అది ఏది కాదు. సహజము అని అంటంలో అసహజం అనే ఒక మాట ఉండనే ఉంది. అసహజము అంటే సహజం అనే ఒక మాట ఉంది. ఈ రెండు మాటలు ఉన్నాయంటే ఆలోచన ఉంది, ఆలోచన ఉంది అంటే ఒక అనుభవం ఉంది, ఒక అనుభవం ఉంది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడంటే భేదం ఉంది, భేదం ఉంది అంటే మారిపోతుంది అనుభూతి. ఆరోగ్యాన్ని గమనించేవాడు ఎవరన్నా ఈ భూమి మీద ఉన్నారా? ఒక్క ప్రశ్న చెప్పండి, మీరు చెప్పండి, ఆలోచించి ఆరోగ్యం దేన్ని అంటున్నారో తెలియదు. అసహజం ఆరోగ్యం సహజం కాదు అంటాం, ఆలోచన అండి. ఆరోగ్యం ఆలోచనకి, అనాలోచనకి, మౌనానికి, శబ్దానికి అతీతమైంది కాదా? కాదా? ఎందుకు మీరైందని మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీరు కాని దానికి మీరు ఆలోచిస్తారు. భగవాను గురువుగారు ఏం చెబుతున్నారంటే, నేను లేనని తెలుసుకో అన్నారు. నేనెవరో తెలుసుకోమని వారు అన్నారు. నేనెవరో తెలుసుకోమని వారు అన్నారు భగవాన్. నేను లేనని తెలుసుకోమని గురువుగారు చెబుతున్నారు. ఈ నేను లేనని తెలుసుకోవటం ఏమిటి? అట్లా తెలుసుకునే అవసరమే లేదు అసలు. అది అవసరం కూడా కాదు, అనవసరం కూడా కాదు, సాధ్యం కాదు అని చెబుతాం. సత్యాన్ని తెలుసుకున్నవాడు ఈ సృష్టిలో ఆ వస్తువు గురించి చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకు లేరు? అది అయిపోయాడే తప్పితే, తాను అది అయిపోయాడే తప్పితే, దాని గురించి చెప్పాలంటే భాష కావాలి, మనసు కావాలి, తెలివితేటలు కావాలి, బుద్ధి కావాలి, శరీరం కూడా కావాలి. శరీరమా పడి ఉంది, మనసా లయమైపోయింది. చెప్పాలి, వ్యక్తం చేయాలి అంటే మనసులో ఆలోచన రావాలి. ఆలోచన నేను మళ్ళా నాకు నిద్రపట్టిందని చెప్పాలంటే ప్రాసెస్ ఏంటి చెప్పండి? ముందు మనసు గుర్తుపట్టి, మనసు గుర్తుపట్టి దేహం ద్వారా వ్యక్తం చేసింది. దేహం లేకపోతే వ్యక్తం చేయటం ఎట్లా? సరే, దేహం లేకుండా నేను నా నిద్ర ఎట్లా పట్టిందో వ్యక్తం చేయలేను. పోనీ నా మనసు ద్వారా వ్యక్తం చేద్దాం అనుకుంటున్నానా? నిద్రలో ఉన్నప్పుడు మనసు ఎక్కడుంది? నిద్రే మనసు అయిపోయింది. ఆ లోపల వస్తువే నిద్ర అయిపోయింది. అది సుషుప్తి, గాఢ సుషుప్తి. ఎప్పుడైతే నిద్ర ఒకటైపోయిందో మనసు పోయింది అంటే అర్థం ఏంటి? మనసులో ఏమైంది అంటే అర్థం ఏంటి? ఇది నిద్ర. ఇది దేన్నైనా మీరు గుర్తుపడుతున్నారు అంటే మీరు దాని నుంచి విడిపోయారు అని అర్థం. ఏది సహజంగా ఉందో దాని నుంచి విడిపోవటం కానీ కలిసిపోవటం కానీ లేదు. ఉదాహరణకి ఆరోగ్యం. ఉదాహరణకి నాకు ఒక చెయ్యి నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి నాకు తెలుస్తుంది, ఇది తగ్గింది, చెయ్యి నొప్పి తగ్గింది. ఇప్పుడు నేను దేన్ని చూస్తున్నాను? నేను నొప్పి పోవటం అంటే కొన్ని సహజమని అందాం, కానీ సహజం అందాం కానీ దాన్ని నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ సహజాన్ని నేను పట్టించుకునేటట్టయితే ఇదివరకే నా సహజత్వాన్ని నేను గుర్తుపట్టుండాలి. సహజత్వాన్ని గుర్తుపట్టక్కరు. అందుకనే భగవాను అది నువ్వే, అది నువ్వే అని మన గురువులు ఎందుకు పదే పదే చెబుతున్నారంటే అటువంటి ప్రక్రియ లేదండి. అసలు నేను ఈ విషయమై బాగా ఆలోచించే చెబుతున్నాను. నేను అర్థమవుతుందండి, నేను అనేటువంటిది వ్యక్తీకరణ మాత్రమే. నేననేది వ్యక్తీకరణ మాత్రమే. మరి ఆరోగ్యం అనుభవం కాదండి. ఎవరన్నా నేను ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను అని చెబుతున్నారా? నాకు అనారోగ్యం ఉందని అంటున్నారు. అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాడు, ఆరోగ్యాన్ని అనుభవించరు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను నా సహజ స్థితిని కానీ నా ఆత్మస్థితిని కానీ నేను అనుభవించలేను. నేను అనుభవించలేనేమిటి? ఆరోగ్యమే నువ్వు కాబట్టి, ఆరోగ్యమే నువ్వు. ఇంకా నేను లేదు, అక్కడ ఉన్నది ఆరోగ్యమే. నేనేమిటి? నా ఆరోగ్యం ఏంటి? మీ ఆరోగ్యం ఏంటి? పశువు ఆరోగ్యం ఏంటి? పక్షి ఆరోగ్యం ఏంటి? వృక్షం ఆరోగ్యం ఏంటి?
అట్లా ఉందండి ఆరోగ్యం. వ్యక్తీకరణ లేకపోవటం పేరు ఆరోగ్యం. వ్యక్తీకరణ వచ్చింది అంటే అనుభవం అంటాం. అనుభవం అంటే నీది కాందే, దాని స్వరూపం కాదు అక్కడ. అర్థమవుతుందండి? ఎట్లా? అనారోగ్యం అహంకారం, ఆరోగ్యం ఏది కాదు. ఆరోగ్యం ఏది కాదు, కానీ నేను బాగున్నానని చెప్పేటప్పుడు మళ్ళా ఆరోగ్యాన్ని నువ్వేం చేస్తున్నావు, విడి చేసి చెబుతున్నావు ఆరోగ్యం అని. నేను నువ్వు ఎట్లున్నావు అంటే నేను బాగున్నాను అంటున్నావు, కానీ ఆరోగ్యం అనేది వేరు, నేను వేరు అనే ఒక భావం చాలా సూక్ష్మంగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు మీరు ఈ విషయం చెబుతున్నారు నన్ను అడిగితే నేనేమంటున్నానంటే, ఇటువంటి భావనే ఒకవేళ నాకు సాధకుడుగా నేను సత్యాన్ని ఈ విధంగా దర్శించాలి అనుకుంటే మాత్రం అది కేవలం అపోహ మాత్రమే అవుతుంది, అసాధ్యం కూడా అవుతుంది. దుస్సాధ్యం సుసాధ్యం కూడా కాదు, అది ఏది కాదు అసలు. ఎందుకంటే ఈ వ్యక్తిత్వంతో అసాధ్యం కాదు. వ్యక్తిత్వం అంటే ఇక్కడ ఏంటి? చూడాలనే తపన. ఇది ఏదైనా కావచ్చు, చూడాలనే తపన. పొందుతున్నామనే అనుభూతి, నేను పొందుతున్నాను అనే ఒక అనుభూతి. ఇప్పుడు నేను తింటున్నా, నేను ఆ స్వీటు వేరు, ప్రస్తుతం అట్లా అనుకుందా వేరు, అంటే అది ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం గురించి ఆరోగ్యము అని అంటున్నాం, సహజమని తీసేసేయండి. ఏమిటి ఆరోగ్యం అంటే? ఎందుకంటే ఆరోగ్యమే మీరు కాబట్టి దాని గురించి ఏం చెప్పలేరు. అది చెప్పటానికి విడిగా ఉంటే దేన్నైనా వర్ణించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వెలుతురుందండి, ఒకవేళ రాముడు కాలంలో కూడా వెలుతురు ఇట్లనే ఉందా ప్రశ్న, ఏమన్నా అర్థం ఉంది? నువ్వు ఇక్కడ ఏంటంటే వెలుతురు తత్వం, వెలుతురు వెలుతురు తత్వం. రాముడు అనేది రాముడో దశరథుడో జనకుడో ఇంకెవరో ఇంకెవరో పోని, ఒక 10,000 సంవత్సరాల క్రితం కూడా వెలుతురు ఇట్లనే ఉందా? 10,000 సంవత్సరాల క్రితాన్ని, 10,000 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? భౌతికం చేసావు. తత్వం ఇది, వెలుతురు అనేది ఒక తత్వం. అది ఎప్పుడు ఉండేది, అది సూర్యుడు చంద్రుడు అట్లనే ఉన్నారు. ఈ వెలుగు ఒక 100 సంవత్సరాల క్రితం కూడా అట్లా ఉందా? మనుషుల తత్వాలు అప్పుడు అట్లున్నాయా? మనుషుల ప్రవర్తన ఎట్లా ఉంది? తత్వం ఎట్లా ఉంది? మనస్తత్వం అట్లానే ఉంది, ప్రవర్తనలు మారిపోయినాయి. తత్వం అనాది, తత్వం అనాది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూడలేదు కదా, అమెరికాలో కూడా వర్షం ఇట్లానే ఉంటుందా? ఒక ప్రశ్న. వర్షం అట్లనే ఉంటుంది, అమెరికా అయినా ఆఫ్రికా అయినా కాశీ అయినా అరుణాచలం అయినా అట్లనే ఉంటుంది. వర్షం అంటే అట్లనే ఉంటుంది, అది సత్యం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎంతసేపు చెప్పా? చాలు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని మనం, నేనేమంటున్నానంటే ఒక్కసారి జాగ్రత్తగా గమనించి దీన్ని ఎట్లా పొందాలి, దీన్ని ఎట్లా సాధించాలి. నేను చెబుతున్నది అందరికీ బాగానే ఉంది, బాగానే ఉంది కదా. ఇప్పుడు దీనికి రెండో మాటగా రేపు చెబుతాను నేను. ఇప్పటికి ఇది చాలు. అందరికీ నమస్కారం.